జగన్మోహన్ రెడ్డి, ఏమైంది తమరికి? మతి చెల్లించిందా? స్థిమితం తప్పినావా? ఆఖరికి దేశాన్ని, మతాలను గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బోలేకపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి బోలేకపోతున్నాడు, కొడాల నాని, వల్లభనేని వంశీ, రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా, జిల్లాలకు బోలేకపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం బోలేకపోతున్నాడు. అది నీ పరిస్థితి. ఆఖరణ ఏంటంటే నీ రాయలసీమ, నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి బోలేకపోయినావు. నీ వాసుదేవరెడ్డి జైలుకు ఉచ్చు లెక్క పెడుతున్నాడు. ముగ్గురు ఐపీఎస్లు నీ అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళు. ఇది నీ పరిస్థితి. ఇది ఆఖరణ ఎంతకీ దిగజారిపోయినావు? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. ఇదేం దేశం అంటావా? కొవ్వెక్కిందా నీకు? కొవ్వెక్కిందా? అయితే భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో. సిగ్గుండాలయా మాట్లాడేదానికి? ఐ ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్? లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో. ఇదేం హిందూ మతం అంటావా? ఏంటది అంటే బీజేపీని, హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా? బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే. అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రానీదు, భారతమ్మ ఇంట్లోకి రానీదు బహుశా. అంటే ఇంకోటి కూడా కావచ్చు, ఆవిడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి, పెట్టకపోతే హిందువులు ఓట్లు పోతాయి. సరే, వీళ్ళందరూ ఎవ్వరు సొంత జిల్లాలకు పోలేక అజ్ఞాతవాసాల్లో ఉండే పరిస్థితిలో తమ రాయలసీమలో పుట్టి తిరుపతి జిల్లాకు పోలేకపోతున్నావు. నిన్న పోలేకపోయినావు. సిగ్గుచేటయ్యా, నువ్వేం మాట్లాడతావు? నీ ప్రవర్తన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని వల్లకాడు చేశావు, వల్లకాడు చేశావు. నువ్వు దేశాలని, మతాలని, చంద్రబాబుని, ఈ ప్రభుత్వాలని క్వశ్చన్ చేసే రైట్ నీకుందా? అందుకే మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి, మీ తల్లి విజయమ్మ రోసయ్య దగ్గర బోర్మన్నారు, నా కొడుకుతో 1,00,000 సస్తున్నావు అన్నారు. ఆఖరన ఈ రాష్ట్రం 1,00,000 సచ్చింది నీతో. 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశావు. మీ తల్లి మేలు కదా, ఆమె బైబిల్ పట్టుకుందంటే నా క్రిస్టియన్ మతం. మీ చెల్లి తల్లిని దూరం చేసుకున్నాడు నువ్వు. నీకు ఇంక దేశం మీద, రాష్ట్రాల మీద, మతాల మీద నీకు గౌరవం ఉంటుంది. కన్న తల్లిని దూరం చేసుకున్నాడువి, తోడ పుట్టిన చెల్లిని దూరం చేసుకున్నాడువి. ఇట్స్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి. మేము పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్రం, గ్రామాల్లో నాయకులను చూసాం. కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునేదానికి నీకు అసలు అర్హత లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి, హిందువులకు క్షమాపణ చెప్పు, ఈ దేశానికి క్షమాపణ చెప్పు, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు. ఇంట్లో మూలకొచ్చున్నావు, లేకపోతే వదిలిపెట్టేసి ఈ దేశం మీద నమ్మకం, లేకపోతే ఈ విదేశాలకు వెళ్ళిపోవు.